శ్రీవేదం ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. మరి కార్తీక మాసంలో ప్రతిరోజు స్నాన సంధ్యానంతరము ఆచరించదగిన జపతపాది దాన ధర్మ నిత్యవిధులు వాటి ఫలితాలలో మూడవ రోజు పూజించాల్సినటువంటి దైవము పార్వతి. జపించాల్సినటువంటి మంత్రము ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర్యై స్వాహ. ఓం శ్రీ పార్వతీ పరమేశ్వర్యై స్వాహ. మరి చేయవలసినటువంటి దానము ఉప్పు. మరి దీనివల్ల కలిగేటటువంటి ఫలితము శక్తి సౌభాగ్యము. మరి ఈరోజు తినకూడనటువంటి పదార్థాలు ఉప్పు కలిసినవి తినకూడదు, ఉసిరి కూడా తినకూడదు. మరి మనము రెండవ భాగంలో కార్తీక సోమవారం యొక్క వ్రతం గురించి చెప్పుకున్నాము. మరి ఈరోజు మూడవ అధ్యాయమైనటువంటి కార్తీక స్నాన మహాత్మ్యం గురించి చెప్పుకుందాము. బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస వ్రతం గురించి ఇంకా ఇలా చెప్పసాగారు. ఓ జనక మహారాజా, స్నానము దాన జపతపాలలో ఏ ఒక్కటి కానీ ఈ కార్తీక మాసంలో కొద్దిగా ఆచరించినప్పటికీ అది అక్షయపాత్రలాగా అనంత ఫలాన్ని ఇస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జప ఉపవాసాలతో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి జన్మలు చండాలపు యోనులలో జన్మించి చిట్ట చివరకు బ్రహ్మరాక్షసులలాగా జన్మిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్తున్నాడు. పూర్వకాలము తత్వనిష్ఠుడనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అసత్యములు పలకక దయాహృదయం గల సకల శాస్త్ర పారంగతుడు భూతదయ కలవాడు అయిన ఆ తత్వనిష్ఠుడు ఒకసారి తీర్థయాత్రకు వెళ్ళి గోదావరి తీరాన గల ఒక మర్రి చెట్టు మీద అతి భయంకరమైన ముగ్గురు రాక్షసులను చూశాడు. కారు నలుపుతో ఎర్రని నేత్రములతో అతి భయంకరంగా ఉన్న ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులని చూస్తూనే భయాందోళనకి గురై చుట్టుపక్కల జనసంచారం కొరకు చూశాడు. కానీ నాలుగు వైపులా ఎక్కడా ఎలాంటి ప్రాణి సంచరిస్తున్న జాడ కనిపించలేదు. రాక్షసులు తన్నే చూస్తుండడంతో అతనికి దుఃఖం ఆగలేదు. అంత దుఃఖంలో కూడా శ్రీహరిని స్మరించసాగాడు. సకల లోకాలకు ప్రభువైన ఓ నారాయణ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలని అంతం చేసే జగదీశ్వర, నువ్వు తప్ప వేరొక దిక్కులేని వాడను. నన్ను కాపాడు, నన్ను కాపాడు. అలా నారాయణ్ణి శరణు కోరుతూ స్మరిస్తూ అక్కడి నుండి పారిపోసాగాడు తత్వనిష్ఠుడు. ఎలాగైనా అతన్ని సంహరించాలనే తలంపుతో అతని వెనకాలే వేగంగా పరిగెత్తసాగారు రాక్షసులు. రాక్షసులు వెంబడిస్తున్న కొద్దీ హరినామస్మరణ అధికమై తత్వనిష్ఠుల్లో సాత్వికమైన విప్రతేజస్సు కనిపించింది. అంతేకాదు, ఎడతెరపి లేకుండా అతని నోటిని వెంట వస్తున్న హరినామస్మరణము రాక్షసుల చెవులకి సోకి వారికి కూడా జ్ఞానోదయమైంది. వెంటనే తత్వనిష్ఠుడికి ఎదురు వెళ్ళి దండప్రణామాలను ఆచరించారు. ఓ సద్బ్రాహ్మణ, నీ దర్శన భాగ్యంతో మా పాపాలన్నీ నశించిపోయాయి, మా జీవితాలు ధన్యమయ్యాయి అంటూ మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేశారు ఆ రాక్షసులు. వారిలో వచ్చిన మార్పుకి కాస్త కుదుటపడ్డ తత్వనిష్ఠుడు, మీరెవరు, ఎందువలన ఇలా రాక్షస రూపం దాల్చారు, ఏమి జరిగిందో నాకు వివరంగా చెబితే మీకో దారి చెప్తాను అన్నాడు. రాక్షసులలో ఒకడు తన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ సత్పురుష, నేను ద్రవిడ దేశం వాడిని. ద్రవిడ దేశంలోని మందరమనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే, అయినా గుణానికి చెడ్డవాణ్ణి. ఎందరినో నమ్మించి వంచనతో మాయమాటలతో ఎన్నో మోసాలు చేశాను. ఎందరో బ్రాహ్మణుల ఆస్తుల్ని దోచుకున్నాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏ ఒక్కరోజు కూడా పిడికిడి అన్నం పెట్టి ఎరగను.
నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబ సభ్యులతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలయ్యారు. మరణానంతరము నరకములో దారుణమైన శిక్షలు అనుభవించాను. చివరకిలా బ్రహ్మరాక్షసుణ్ణి అయ్యాను. నాకు ముక్తి మార్గాన్ని చూపించమని ప్రాధేయపడ్డాడు రాక్షసుడు. మరి రెండవ రాక్షసుని యొక్క కథ ఇలా చెప్పసాగాడు. ఓ మహాజ్ఞాని, నేను నిత్యము నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని తిడుతూ దూషిస్తూ నా భార్యాపిల్లలతో కలిసి మృష్టాన్నాన్ని తింటూ నా తల్లిదండ్రులకు మాత్రము చద్దికూడు మాత్రమే వేసేవాణ్ణి. సాటి బ్రాహ్మణులకి ఏ ఒక్క పూట కూడా భోజనం పెట్టి ఎరగను. అక్రమంగా విపరీత ధనార్జన చేసి కళ్ళ కావరంతో బ్రతికి నా మరణానంతరము నరకంలో ఘోరమైన శిక్షల్ని అనుభవించాను. చిట్ట చివరికి ఇలా రాక్షస రూపంతో జన్మించాను. ద్రావిడ రాక్షసుల్లాగనే నేను కూడా ముక్తి మార్గాన్ని కోరుకుంటున్నాను అని వేడుకున్నాడు. మూడవ రాక్షసుడు తన గురించి చెప్పాడు ఇలా, ఓ బ్రహ్మజ్ఞాని, నేను విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. అయితే అహంభావంతో కఠినాత్ముడిగా కామంతో కళ్ళు మూసుకుపోయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కానుకల్ని అపహరించి తీసుకెళ్లి వేశ్యలకి ఇచ్చి సుఖించేవాడిని. దైవ సేవలు సక్రమంగా నిర్వర్తించకపోగా చివరికి దీపారాధనకి వినియోగించే నూనెను కూడా హరించి ఆ డబ్బుతో వేశ్యలని చేరి వాళ్ళని అనుభవిస్తూ వచ్చాను. నేను చేసిన పాపాలకు దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమి మీద పాపభీతి కలిగిన యోనులలో ఎన్నెన్నో జన్మలు ఎత్తి చిట్ట చివరకు భయంకరమైన రూపంతో బ్రహ్మరాక్షసునిగా జన్మించాను. నా మొర ఆలకించి నాకు మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపించు ఓ మహానుభావ అంటూ ప్రార్థించాడు మూడవ రాక్షసుడు. మరి ఆ బ్రహ్మరాక్షసులకు ఉత్తమగతిని ఎలా చెప్పాడో చెప్పుకుందాము. ఆ ముగ్గురు రాక్షసుల పూర్వ పాపాలను తెలుసుకున్న తత్వనిష్ఠుడు గాఢంగా నిట్టూర్చాడు. వారి పట్ల జాలి కలిగింది. ఆ ముగ్గురు రాక్షసులకి అభయమిచ్చాడు. ఓ బ్రహ్మరాక్షసులారా, భయాన్ని వీడి నాతో పాటుగా కార్తీక స్నానానికి రండి, మీ యొక్క సమస్త దోషాలు నశించిపోతాయి అంటూ వారిని తన వెంట తీసుకెళ్లాడు ఆ తత్వనిష్ఠుడు. అందరూ కలిసి కావేరి నదిని చేరారు. అక్కడ అతను ముందుగా స్నానము చేసి బ్రహ్మరాక్షసుల నిమిత్తము సంకల్పము చేసి ఆ పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానము చేయించాడు. ఆ తరువాత తత్వనిష్ఠుడు విధి విధానంగా కార్తీక స్నాన ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారు దోషాలు నశించి దివ్య రూపాలతో ముక్తిని పొందుతూ వైకుంఠానికి ప్రయాణమయ్యారు. కనుక ఓ జనక మహారాజా, ఎవరైనా అజ్ఞానము వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ మరే ఇతర కారణం చేతనైనా కానీ పాపాలు చేసి ఉంటే అట్టివారు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరి నదిలో స్నానము చేస్తే వాళ్లకు 10,000 యజ్ఞాలు చేసినంత ఫలితము కలుగుతుంది. కనుక కార్తీక మాసంలో కావేరి లేదా గోదావరిలో లేదా వేరే ఎక్కడైనా సరే ప్రాతస్నానము చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో అట్టివారు 10 జన్మల వరకు చండాలపు యోన్లలో పుట్టి అనంతరము ఊరపందులలాగా జన్మిస్తారు. కనుక ఇలాంటి ఇతర ఆలోచన లేకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానము ఆచరించడము ఉత్తమమైనటువంటిది, అత్యంత పుణ్యప్రదమైనది అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. మరి మూడవ అధ్యాయము పూర్తి అయ్యింది. మరి మూడవ అధ్యాయంలో మనము కార్తీక స్నానం గురించి తెలుసుకున్నాము. మరి రేపు జరగబోయేటటువంటి 4వ అధ్యాయంలో దీపారాధన ఫలాన్ని గురించి చెప్పుకుందాము. మరి జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.